తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 9న ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆయన పత్రికా ప్రకటన చేస్తూ ఉన్న సమయంలో ప్రారంభించారు. ఇక పోలీసుల హవా అధికారం కేంద్ర ఎన్నికల సంఘం పోలీస్ శాఖ అలాగే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల చెక్ పోస్టులు అది ఏదైనా కావచ్చు పోలీస్ చెక్ పోస్ట్ ఎక్సైజ్ చెక్ పోస్ట్ అట్లాగే వాణిజ్య పన్నుల చెక్ పోస్ట్ జిఎస్టి పన్నుంది అటవీ శాఖ చెక్ పోస్ట్ రవాణా శాఖ చెక్ పోస్ట్ కొన్ని చోట్ల మార్కెట్ యార్డ్ల చెక్ పోస్ట్ కూడా ఉంటాయి వీటన్నిటినీ సమగ్రంగా ప్రతి చెక్ పోస్ట్ లో కూడా వాళ్ళు ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు అక్టోబర్ 9 మొదలుకొని డిసెంబర్ 5వ తేదీ వరకు 3వ తేదీ కౌంటింగ్ ప్రారంభమై పూర్తైనా ఎన్నికల కోడ్ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం డిసెంబర్ 5న ముగుస్తుంది ఈ చెక్ పోస్టుల్లో వాళ్ళకి అధికారం దఖలు పర్చారు వాహనాల్ని నిలుపుదల చేసి వాహనాల లోపల ఉండే వ్యక్తుల దగ్గర సూట్ కేసులు సంచులు అట్లాగే కొంతమంది డాష్ బోర్డులో పెడుతున్నారు డబ్బు డాష్ బోర్డులు తనిఖీ చేస్తారు డిక్కీలు తనిఖీ చేస్తారు అట్లాగే కొంతమంది బాయినెట్ లేపి ముందు ఇంజిన్ పైన పెట్టుకుంటున్నారు అక్కడ బాయినెట్ కూడా లేపుతారు తర్వాత కొంతమంది సీట్లు ఎత్తేసి సీట్లు కింద వేరుస్తారు కట్లు అవి కూడా తనిఖీ చేస్తారు అంబులెన్స్లను కూడా ఒక నిమిషమో రెండు నిమిషాలు ఆపి అసలు ఆ రోగ్యా లేదా దాంట్లో ఏమైనా డబ్బు రవాణా జరుగుతుందా అనే అంశాన్ని కూడా తనిఖీ చేయబోతున్నారు ఇటువంటి అధికారం దఖలుపరచగానే సగటున రోజుకి ఇప్పుడే 5 కోట్ల నగదు బంగారం కిలోల కొద్ది బంగారం బయటపడతా ఉంది మాదక ద్రవ్యాలు అయితే చెప్పనలవి కాదు అయితే ఇది సాధారణ పౌరులకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అంటే ఎవరికి ఇబ్బంది కలగదు 50,000 దాటి ఎవరైనా వెంట క్యాష్ కరెన్సీ తీసుకెళ్తున్నప్పుడు ఆ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది బ్యాంకు నుంచి తీసుకున్నారా లేదు మీరు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా మీ జీతం డబ్బులా అని చెప్పి ఏ ఉద్దేశంతో ఈ డబ్బు ఎక్కడికి వెళ్తున్నారనే సాక్ష్యాధారాలు చెప్పవలసిన అవసరం ఉంది లక్షలు కోట్లు బయటపడితే వాటిని పోలీసు శాఖ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పజెప్తారు మీ దగ్గర వాళ్ళు తనిఖీ చేసినప్పుడు తగు ఆధార పత్రాలు లేకపోతే మేము మళ్ళీ వచ్చి మీకు ఇవి ఇస్తామండి అంటే వాళ్ళు మీరు సరైన ధృవీకరణ ఆధార పత్రాలు ఆ చెక్ పోస్ట్ వారికి సమర్పిస్తే మీ డబ్బు మీకు వెనక్కి ఇచ్చేస్తారు ఇది ఎన్నికలలో డబ్బు మధ్యము ఏరులై పారకుండా ఓటర్లను ప్రలోభ పెట్టకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఎన్నికల కోడ్ నియమావళి చెక్ పోస్టుల వద్దనే కాదు వాళ్ళకి అనుమానం వస్తే బైకులను ఆటోలను అట్లాగే బస్సుల్లో కూడా ఎక్కి బస్సు ఆపి బస్సులో ఉండే అన్ని సంచులు సూట్ కేసులు వాటిని తెరవమని అడిగే అవకాశం ఉంది ఇక కొంతమందికి ఆలోచన రావచ్చు కార్లు బైకులు ఏది పట్టుకుంటున్నారని ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు కూడా తనిఖీ చేస్తారు ఆర్టీసీలో లగేజీలో పెట్టినా కూడా లగేజీని కూడా తనిఖీ చేస్తారు కొంతమంది ఈ రవాణా ఇది ట్రాన్స్పోర్ట్లో వేస్తారు ట్రాన్స్పోర్ట్లో వేసిన రైల్లో బ్రేక్ వ్యాన్లో వేసిన రైల్వే బుకింగ్ చేసిన ఆర్టీసీ లగేజ్ బుకింగ్ చేసిన ఏ విధంగా ఈ యొక్క పోలీసు వివిధ శాఖలు రెవెన్యూ శాఖలు ఈ రవాణా కార్యాలయాలు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉంటాయి అక్కడికి వచ్చే పార్సిల్స్ని వాటి మీద కూడా ఒక కన్ను వేసే అవకాశం ఉందని గమనించాలి రైళ్లలో వెళ్తే ఎవరు పట్టుకోలేని అంటే రైల్లో ప్యాసింజర్లు అయినా ఎక్స్ప్రెస్లు అయినా దేంట్లో అయినా అధికారులు వచ్చి తనిఖీ చేసే అవకాశం ఉన్నది హైదరాబాద్ నగరంలో రోడ్డు మీద వెళ్తున్న కార్లు ఆపుతున్నారు కార్లు ఆపి లోపల బంగారం ఉన్నదా మాదక ద్రవ్యాలు ఉన్నాయా డబ్బు కట్టలు ఉన్నాయా అని తనిఖీ చేయటం మొదలు పెడితే బుసలు కొడుతూ పాములు కట్టలు వస్తున్నాయి బయటికి పాములు నోట్ల కట్టలు బయటకు వస్తున్నాయి ఇది చాలా వింతగా ఉంది
ఇంకా నామినేషన్లు ప్రక్రియ ఏది ప్రారంభం కాకముందే ఇంత నల్లధనం బయటకు వస్తుంది. నిజంగా ఎన్నికల ముందు వారం రోజుల ముందు అప్పుడు మద్యం పంపిణీ నోట్ల పంపిణీ జరిగే సమయం అది. మనకు ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు ఇక్కడ ఈ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టబోతున్నాయి. అయినా ఈ పోలీసులు వివిధ శాఖల వాళ్ళు వాళ్ళంతా కూడా పట్టుకునేది 1% కూడా ఉండదు. అయితే వివిధ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు వాళ్ళు ఒక ఏర్పాటు చేశారు. వాళ్ళ కింద పనిచేసే వివిధ శాఖల సిబ్బందికి అక్కడుండే నాన్ గెజిటెడ్ సిబ్బందికి కొంతమంది గెజిటెడ్ అధికారులకు 24 గంటలు చెక్ పోస్టుల్లో డ్యూటీ వేశారు. అంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్లకుండా వాళ్ళు ఈ 50 రోజులు ఎన్నికలయ్యే వరకు వారానికి ఒక్కరోజు తమ కార్యాలయంలో కాకుండా చెక్ పోస్ట్లో 1-8 గంటలు డ్యూటీ చేయవలసిన అవసరం ఉంది. ఆ విధంగా నిఘా పెంచారు పోలీసులు, రెవెన్యూ. తర్వాత కొంతమంది తెలివిగా డొంక రోడ్ల మీద వెళ్దామని అనుకుంటే డొంక రోడ్ల మీద వెళ్ళే కార్లను వాహనాలను కూడా తనిఖీ చేసే అవకాశం ఉంది. ఏదైనా కేంద్ర ఎన్నికల సంఘం ఒక మంచి ఉద్దేశంతో ఈ డబ్బులు, మద్యము, బంగారము, మాదక ద్రవ్యాల యొక్క రవాణాను నియంత్రించడం అనేది ఒక ఆదర్శవంతమైన చర్య. అయితే అమాయకులు దీనికి బలి కాకూడదు. మీరు ఏదైనా ఒక బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు అధికారులకు మీ యొక్క ఆర్థిక స్థితిగతులు వివరించి ఒకవేళ బ్యాంకులో మనం ఉపసంహరిస్తే బ్యాంకు నుంచి క్యాష్ తీసాం, ఆ పాస్బుక్ చూపించండి, ఇదిగో ఈ బ్యాంకు నుంచి తీసుకెళ్ళాం ఈ ఉద్దేశంతో మేము ఫలానా కొనుగోలుకు వెళ్తున్నాం అని చెప్తే అధికారులు ఎటువంటి అభ్యంతరాలు తెలియపరచరు. ఒకవేళ ఏదైనా పోలీసు శాఖ లేదు రెవెన్యూ వివిధ శాఖల వారు ఇబ్బంది పెడుతుంటే ఆయా జిల్లా కలెక్టర్కి ఎస్పీకి ఫిర్యాదు చేయటం, ఎక్కడైతే పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయో పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తే వాళ్ళు తప్పకుండా న్యాయం చేస్తారు. మీ దగ్గర ఏదైతే మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా డబ్బు కానీ బంగారం కానీ స్వాధీనం చేసుకుంటే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఉన్నతాధికారుల దృష్టి ముఖ్యంగా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు మీకు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీ డబ్బుకి బంగారానికి ధ్రువపత్రాలు కానీ ఆధారాన్ని చూపించే పత్రాలు తదుపరి 2-3 రోజులు సమయం తీసుకుని సమర్పించగానే మీ డబ్బుని, మీ యొక్క బంగారాన్ని పూర్తిగా మీ సంచి వెనక్కి ఇచ్చే అవకాశం ఉన్నదని గమనించండి. ఎంత చేసినా మనం నియంత్రించగలిగేది 1% మాత్రమే. అయినా ఒక ఆదర్శప్రాయమైన ఎన్నికల నియమావళిని అమలు చేయటం, ఆ నియమావళిని రెవెన్యూ, పోలీసు, ఉన్నతాధికారులు అందరూ కూడా సీరియస్గా తీసుకుని మనవంతు కృషి చెక్ పోస్టులలో మనం గట్టి నిఘా అమలు పరుద్దామనే చర్య చాలా సంతోషించవలసిన చర్యగా ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విజ్ఞులు, విశ్లేషకులు భావిస్తున్నారు.